नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस घनंगा वाईसीपी सरकार रेंडेल संबरालु रेपरेपलाडिना पार्टी पताकम कोनसागुतुन्न उक्कु दीक्षलु कार्मिकुल्लो सडलनि संकल्पम రెండోసారి మోడీ పాలనకు రెండేళ్లు పూర్తి సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు జిల్లాలో కరోనా కనికరం తగ్గుతున్న కేసులు కరోనా కష్టకాలంలోనూ వీడని సంక్షేమం జగన్ రెండేళ్ల పాలనపై వంశీకృష్ణ కితాబు ఇక వార్తల వివరాలు చూద్దాం వైసీపీ సర్కార్ పాలనకు రెండేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయాలతో పాటు వాడవాడల పతాకావిష్కరణలు జరిపాయి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు రెండేళ్ల పాలనలో సీఎం జగన్ అమలు జరిపిన పథకాలను పార్టీ నాయకులు ఏకరువు పెట్టారు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మహావిశాఖ పరిధి పార్టీ కార్యాలయాలలోనూ వాడవాడల సంక్షేమ పాలనా సంబరాలు జరుపుకున్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు చూపించుకుంటూ వైసీపీ సర్కార్ ద్వితీయ వార్షిక శుభాకాంక్షలు తెలుపుకున్నారు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ నాయకుల పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు నిబద్ధతను చాటుకున్నారు సీఎం గా జగన్ రెండేళ్ల పాలన విశిష్టతలను మీడియాకు వివరించారు కరోనా ఆపత్కాలంలోనూ నిరాటంకంగా పథకాలను అమలు పరుస్తున్న మాట తప్పని మడమ తిప్పని నాయకునిగా జగన్ ను కీర్తించారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 59వ రోజు కొనసాగాయి ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు దీక్షా శిబిరానికి సంఘీభావం పలికారు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బాధ్యత పాలకులదేనని స్పష్టం చేశారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు సాగుతోంది ప్లాంట్ ఉద్యోగులు నిర్వాసితులు ఓ పక్క కూర్మనపాలెం వద్ద మరోపక్క జేఏసీగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న 59వ రోజు దీక్షలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు మాట్లాడారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు పాలకులు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు లేకుంటే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు నా పేరు వెంకటేశ్వర్లు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా శిబిరం 59వ రోజు చేరుకుంది ఈ ధర్నా శిబిరానికి మద్దతుగా ఐఎఫ్టియు అనుబంధ వైజాగ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ తరపున పాల్గొనడం జరిగింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకుండా ముండిగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ కొనసాగించడానికి వీలుగా కేంద్ర స్థాయిలో ఉన్నతాధికారుల బృందాన్ని దాన్ని ఏర్పరిచి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారుల బృందాన్ని కూడా దానికి జత చేసి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరి తీవ్రపరచాల్సిన అవసరం అనేది అగ్నిపక్ష కార్మిక సంఘాల మీద రాజకీయ పక్షాల మీద పడింది ఆ నేపథ్యంలో ఈరోజు మేము ఈ ధర్నా శిబిరంలో వైజాగ్ గ్యాస్ వర్కర్స్ తరఫున పాల్గొనడం జరిగింది మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక వైఖరిని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సొంతగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి మరి ఏవైతే రుణాల మీద మారుతారు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ కార్మికులకి వెంటనే వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్కి తమ సర్వస్వం దారబోసి అనాథరగా మారిపోయినటువంటి నిర్వాసితులు ఎవరున్నారు వారందరికీ శాశ్వతంగా మరి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం వారికి వారసత్వ హక్కు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరున్నారు వాళ్ళకి కూడా మొత్తం వాళ్ళందరినీ శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి వీలేదని మేము డిమాండ్ చేస్తున్నాం
అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే మరి ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది, జీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కానీ ముందుకు వచ్చినట్లయితే ఈ ఉద్యమం ఖచ్చితంగా మరింత ఉధృతం అవుతుందని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా పార్టీ నగర శ్రేణులు నగర పరిధిలో వివిధ వార్డుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి గాను మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. 42 వార్డులో ఆశా వర్కర్లకు, 41 వార్డులో గ్యాస్ డెలివరీ బాయ్స్ కు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండవసారి పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టి రెండోసారి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మరి వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసింది ఏంటంటే ఈరోజు దేశంలో కోవిడ్ పరిస్థితుల వలన ఈ ఉత్సవాలు జరుపుకోకుండా సేవా కార్యక్రమాలు చేయాలి, సేవా ఈ సంఘటన అనే కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఎవరైతే ఈరోజు ఫ్రంట్ వారియర్స్గా పనిచేయడం జరుగుతుందో దేశంలో వారందరినీ కూడా ఒకసారి మళ్ళీ అభినందించి వారికి చేతనైన సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము 27వ వార్డు, 41వ వార్డు, 42, 43, 44 ఈ వార్డులన్నీ కూడా మరి అక్కడ ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని కలిసి వాళ్ళని అభినందించి మాకు చేతనైన కిట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే 41వ వార్డులో అనేక మంది గ్యాస్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎన్ని అవాంతరాలు ఉన్నా వారు ఆలోచన చేయకుండా, వారి ఆరోగ్యం పట్ల కూడా వారు ఆలోచన చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటూ వారు గ్యాస్ అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వారిని అభినందిస్తూ మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో అందులో భాగంగానే ఈరోజు ఈ గ్యాస్ బాయ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. రాబోయే కాలంలో కూడా దేశంలో ఏ విపత్తు వచ్చినా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వాడవాడలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లాలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గత 6 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి ప్రతిరోజు సుమారు 30% వరకు పాజిటివిటీ రేటు నమోదు కాగా గత 3 రోజుల నుంచి 10% మేర తగ్గడం సానుకూల అంశంగా చెప్పవచ్చు. కాగా శనివారం 1004 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా 4వ రోజు కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. శనివారం 1004 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 136,079కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 119,217మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 10 మంది మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 894కు చేరింది. 15,968 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వైసీపీ సర్కార్ ద్వితీయ వార్షిక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జగన్ సంక్షేమ పాలన విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషిని మీడియాకు వివరించారు. జగన్
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి టూయేసిన సందర్భంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎక్కడా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నేను నెరవేర్చాలి నేను మాట ఇచ్చానంటే అది ఒక భగవద్గీత నేను ఒక మాట ఇచ్చానంటే అది ఒక ఖురాన్ నేను ఒక మాట ఇచ్చానంటే అది ఒక బైబిల్ గా భావించి ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం మాటలు చెప్పారు వాళ్ళ పనులైపోయిన తర్వాత కనీసం మన పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇస్తారు ఎలక్షన్ తర్వాత కనీసం మన పట్టించుకోరు ఇవాల జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు అగ్రవర్ణాల సోదరులు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నేను నెరవేర్చాలని ఒక కసితో పట్టుదలతో ఇవాల ప్రజల పక్షాన్ని నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల మేము చెప్తా ఉన్నాం సార్ మీరు చేస్తున్నటువంటి మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పనులు గాని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అద్భుతంగా అందుతూ ఉన్నాయి ఒక అద్భుతమైన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ప్రజలకుండా ఒక దేవునిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఒక బీసీ సోదరుగా నేను కోరుకుంటా ఉన్నాం మేము అందరం కూడా మీకు కొన్నంత అండగా ఉంటాం రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా సంక్షేమ పథకాలు అందించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ ఉండే విధంగా మీరు ముందుకు సాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలలో మొదటి స్థానంలో ఉండాలి విశాఖపట్నం అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఇవాళ విశాఖపట్నాన్ని మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బాలయ్య శాస్త్రి లేఅవుట్ నార్త్ వైసీపీ కార్యాలయంలో పార్టీ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ సర్కార్ ద్వితీయ వార్షిక సంబరాలు ఘనంగా జరిగాయి. కేకే రాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వైసీపీ సర్కార్ ద్వితీయ వార్షిక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ జగన్ సంక్షేమ పాలన మహావిశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషిని మీడియాకు తెలిపారు. తొలి సంతకం ఈ రాష్ట్రంలో ఉన్న అవార్డు ఈ రోజు ఎలా అమలు చేస్తానో మనందరికీ తెలిసిందే. ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆకాంక్ష, వారి లక్ష్యం, వారి కోరిక ఈరోజు నెరవేరిన రోజు. అదేంటో మనందరికీ తెలిసిందే. జనవరోధ నేతగా కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, నిజాయితీతో, నిబద్ధతతో, నిష్పక్షపాతంగా ఆపదలు ఉన్న వారికి అపన్న హస్తం అందించడమే వారసత్వంగా స్వర్గీయ దివంగత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారసత్వ లక్షణాలతో ఈ రాష్ట్ర ప్రజలందరిలో గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా సంకల్ప యాత్ర చేసిన తర్వాత ప్రజా సంకల్ప యాత్ర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసిన రోజు ఈరోజు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మే 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో 151 స్థానాల్లో అంటే సుమారు 86% సీట్లతో 52% ఓట్లతో చరిత్ర సృష్టించే విధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 121 హామీల్ని ఏదో ఎన్నికల సమయంలో కానీ పాదయాత్ర సమయంలో కానీ ప్రజలు ఇచ్చిన వినతులన్నీ కూడా స్వీకరించి వారి కష్టాలు విని నేను విన్నాను, నేను ఉన్నాను,
జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే పాదయాత్ర సమయంలో వేలాది మంది వృద్ధులు బాబు మాకు పెన్షన్ రావడం లేదు ఈ ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వ ఆయంలో పెన్షన్ అడిగితే మా గ్రామంలో ఎవరైనా పెన్షన్ తీసుకునే వారికి ఒకరు చనిపోతే తప్ప కొత్తగా ఎవరికీ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు అలాంటి సీలింగ్ సిస్టం పెట్టారు బాబు అంటే విని ఆ అవ్వదాతలకి నేను తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్న పెన్షన్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని దఫదఫాలుగా 3000 రూపాయలు చేయడంతో పాటు 65 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ని 60 సంవత్సరాల నుంచి వర్తించే విధంగా చేస్తూ ప్రాణహత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అవ్వదాతలందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని అన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 37 వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరామ్ ఏవియన్ కళాశాల సమీపంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండేళ్లలో సంక్షేమ పాలన అందించి సీఎం జగన్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. మేనిఫెస్టో వాగ్దానాలలో రెండేళ్ల పాలనలోనే 94% పైగా వాగ్దానాలను పూర్తి చేసిన ఘనత జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. చెన్న జానకిరామ్ 37వ వార్డు కార్పొరేటర్ ఈ రోజుకి నాకు ఈ కార్పొరేటర్ పదవి వచ్చిందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఎస్సీని వెల్లిని గుర్తించి ఈ యొక్క కార్పొరేటర్ టికెట్ ఇచ్చి ఆయన పిలుపు కూడా ఆయన చేసిన కార్యక్రమాలే అని ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఈ వార్డులో ఉండేవాళ్ళు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ నవరత్నాలు కానీ ప్రతీది వృద్ధాప్య పెన్షన్లు కానీ వడ్డీ లేని పథకాలు కానీ ప్రతి విషయంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి రెండేళ్ళు పూర్తి చేసుకున్నారంటే మనకు నవరత్నాల్లో స్టార్టింగ్లోనే ముందుగా మనకు మెనిఫెస్టోలో 100% హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఇప్పుడు ఈ రోజుకి 94.5% పూర్తి చేశారంటే ఈ యొక్క ముఖ్యమంత్రి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంటే 94.5% ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు అని నేను మన పత్రికా నేను చెబుతున్నాను. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఆయనకు అంటే ఆయన చేసిన పథకాలు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయడం ఈ రోజుకి సూర్యుడైనా లేటుగా వస్తుంది కానీ ఆ తెల్లవారు 6 గంటలకే వృద్ధుల దగ్గర కానీ వృద్ధత్వ పెన్షన్లు కానీ ఇళ్లలోకి తెల్లవారు 6 గంటలకే వాళ్ళ ఇళ్లలో చేరుతున్నారు. అంటే అది మనకు అది అది వాళ్ళ ఇంట్లో చేరుతుందంటే కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. మనకు 45 సంవత్సరాలు దాటిన తర్వాత చెయ్యితో మన వృద్ధ అంటే అన్ని చెయ్యుత పథకం కూడా పెట్టారు. ఆ చెయ్యుత పథకంలో కూడా ఇప్పటి వరకు కూడా మాకు 65% నుండి 70% వరకు కంప్లీట్ కూడా చేశారు. అంటే 3-5 ఇయర్స్లో చేయవలసింది. అలాగే 2 ఇయర్స్లోనే 94% చేశారంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని నేను మన కార్పొరేటర్గా 37వ వార్డు కార్పొరేటర్గా చెప్తున్నాను. రెండేళ్ల సుపరిపాలనతో సీఎం జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారని 13వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత, వార్డు పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. వార్డు పరిధి ఆరులోవా లాస్ట్ బస్టాప్ కార్యాలయంలో వైసీపీ సర్కార్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో మేనిఫెస్టోలో పేర్కొన్న 94% హామీలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని కితాబిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మా వార్డులో వార్డు ప్రెసిడెంటు, మహిళా ప్రెసిడెంటు, అలాగే సీనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు కేక్ కటింగ్ ఏర్పాటు చేశామండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల్లో 129 వాగ్దానాల్లో 107 పూర్తి చేసుకున్న సందర్భం అండి. మేము అందుకని ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి మేము హ్యాపీగా
నేను వార్డు అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఈ రోజు మాకు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నాకు ఈ కార్పొరేషన్లో వెళ్ళే అవకాశం కల్పించి కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది. మేము అలాగే మంచి మెజారిటీతో గెలిచి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకున్నాం అనుకుంటున్నాం అండి. నిజంగా ఈరోజు పార్టీ తరపున తిరగడం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా 100% నెరవేరుస్తూ ఈరోజు జనాల్లోకి వెళ్తుంటే మంచి నీరజనాలు దొరుకుతున్నాయి. అలాగే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నందుకు ఈ జనాల తాలూకా అభిమానాలు పొందినందుకు మీ అందరం కూడా ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఋణపడి ఉంటాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపుని కనకారెడ్డి ప్రసాద్ గార్డెన్స్ పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వైసీపీ సర్కార్ ద్వితీయ వార్షిక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడారు. 2 ఏళ్లలో సంక్షేమ పాలన అందించి సీఎం జగన్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. నా పేరు అల్పు కనకారెడ్డి. 35వ వార్డు అధ్యక్షులుగా ఇక్కడ 9 సంవత్సరాలు కొనసాగుతూ ఇక్కడ ఉన్న ప్రజలతో మమ్మకమయ్యి అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. అలాగే ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి మాత్రం ఈరోజు పండుగ దినం. ఆ పండుగ రోజు ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలుగా పరిపాలించి ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాల శుభ సందర్భంగా 3 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ యొక్క 35 వార్డులో మా వార్డు పార్టీ కార్యాలయందు ఇక్కడ ఉన్న వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే వారి కేక్ కటింగు, ముందుగా జెండా పాతిక ఆవిష్కరణ, అలాగే ముఖ్యమంత్రి గారు చిత్రపటాన్ని పాలసం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అయితే మా వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరితో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా 35వ వార్డులో వార్డు అధ్యక్షులు అలుపుని కనకారెడ్డి గారి అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జాతీయ పతాక వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్, సుమారు 100 మంది పేద మహిళలకు మన అలుపుని కనకారెడ్డి గారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గడిచిన 2 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందించారనే విషయం మేము గర్వంగా ఆయన జగనన్న సైనికులుగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు మా మేమందరికీ ఒక సైనికులాగా ముందుకు వెళ్తున్నాము. అంతేగాని ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఎట్టిని కూడా ఆపకుండా సంక్షేమ పథకాలు ఒకవైపు కంటిన్యూ చేస్తూనే మరో పక్క వైద్యం కోసం ఎంతో కృషిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము చెప్పక తప్పదు. ఇది అతిశయోక్తి కాదు. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క రాజ్యపాలన మనం చూడలేదు, అది వాల్మీకి గారు రాసిన రామాయణం. అటువంటి రాముడి యొక్క రాజ్యపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి నేటి తరానికి ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఒక 20-30 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ నిజంగా మాటల్లో కాకుండా చేతల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగల సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. పెట్రో గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఉన్న సామాన్యులకు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ఈ ధరలు గుదిబండగా మారాయి. చమురు గ్యాస్ ధరల నియంత్రణపై ప్రభుత్వం అదుపు లేకుండా పోయింది. దీంతో ఆయా సంస్థలు ఇష్టారాజ్యంగా వాటి ధరలు పెంచుతూ పోతున్నాయి. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులకు ఈ ధరలు
పెనుభారంగా మారాయి. వరుసగా 15వ రోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలు డీజిల్పై 19 నుండి 30 పైసల వరకు పెంచారు. దీంతో 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధర 3.54 రూపాయలు, డీజిల్పై 4.16 రూపాయల చొప్పున పెరిగింది. తాజా పెంపుతో పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. మరికొన్ని ప్రాంతాల్లో సెంచురీకి చేరువలో ఉంది. డీజిల్ ధర కూడా 95 రూపాయలకు దగ్గరలో ఉంది. గ్యాస్ ధరది దాదాపు అదే బాట. పెట్రోలు డీజిల్ ధరల ప్రభావం రవాణాపై పడి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, కూలీలు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వీటి ధరలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా విలవిలవిలవిల్లాడుతూ ఉన్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరల మీద విపరీతంగా ప్రజలపై భారాలు వేయడం అనేది జరుగుతుంది. పెట్రోల్కి డీజిల్కి చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి పెట్రోల్ 100 రూపాయలు అయిపోయింది. పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగితే వాహన చోదకులు, వాహనాలు నడిపే వాళ్ళకే ఇబ్బంది కాదు, మొత్తం ప్రధానీకానికి అందరికీ కూడా ఇబ్బందే. పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి, లగేజీ ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు చెప్తున్నారు, మేము ధరలన్నీ తగ్గించేస్తాం, మేము అచ్చేదిన్ మంచి రోజులు తీసుకొస్తాం ప్రజలందరికీ. ఏవి మంచి రోజులు? ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజలను పీడిస్తుంటే మీరు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల మీద భారాలు పెంచి ప్రజలకి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి సరైంది కాదు. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఇక్కడ పెంచేస్తావా నువ్వు, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గదా, ఇది ఎక్కడ న్యాయం? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ పెరుగుతూ ఉంటుంది, అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గదు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క దమన నీతి. ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు మీ ఇళ్ళ. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత కరోనా విలయతాండం చేసేసి ప్రజలందరూ కూడా ఆదాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రెండో వైపు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజు కూడా గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు పెంచేసి ప్రజల మీద మరింత భారాలు వేయటానికి ఏ విధంగా చేతులు వస్తున్నాయని చెప్పేసి సామాన్య ప్రజానికి ఈరోజు అల్లాడిపోయే పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే గ్యాస్ రేటు చూస్తే గతంలో 600-700 ఉండే గ్యాస్ రేటు ఈ కాలంలో 800-900 రూపాయల వరకు పెరిగిపోయింది. ఈ రోజు పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే పెట్రోల్ రేటు ఎక్కడో ఢిల్లీలో 100 రూపాయలు అయిందని చెప్పేసి అనుకున్నాం, ఇప్పుడు మనకు 100 రూపాయలు దాటిపోతుంది. ఈ విధంగా అంటే సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం దేశంలో ఉండే ప్రజల మీద భారాలేసి అంటే శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది మారిపోవడం చాలా విచారకరం, దుర్మార్గం. ఎందుకంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు కరోనా వచ్చేసింది, కుటుంబంలో ఒకరికి వస్తే అందరికి కూడా వచ్చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఆక్సిజన్ లేక లేదనుకుంటే బెడ్లు లేక నానా కష్టాలు పడి ప్రాణాలను కాపాడుకోవడమే ఈరోజు చాలా పెద్ద సవాల్ అయిపోతే ఈరోజు ఆ ప్రాణాలను ఏదో రకంగా నిలబెట్టుకుంటే ఉన్న ప్రాణాలు తీసేయడానికి ఈరోజు ధరలు పెంచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వీళ్ళు కార్పొరేట్లు ఏదైతే అంబానీ, అదానీ ఎవరైతే ఉన్నారో పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి ఇచ్చేశారు. వాళ్ళు పెంచమన్నప్పుడల్లా ప్రతిరోజు కూడా పెట్రోల్ రేటు పెంచేసి వాళ్ళ ఆస్తిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప సామాన్యులను ఆదుకోవడానికి కనీసంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఆ రకంగా ఆలోచించకపోవడం అనేది చాలా దుర్మార్గం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వైసీపీ సర్కార్ 2 ఏళ్ల సంబరాలు, రెపరెపలాడిన పార్టీ పతాకం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, కార్మికుల్లో సడలని సంకల్పం. రెండోసారి మోడీ పాలనకు 2 ఏళ్లు పూర్తి, సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. జిల్లాలో కరోనా కనికరం.
తగ్గుతున్న కేసులు. కరోనా కష్టకాలంలోనూ వీడని సంక్షేమం. జగన్ రెండేళ్ల పాలనపై వంశీకృష్ణ కితాబు. Tech News ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.